టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. దర్శన టికెట్ల కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత జియో మాట సబ్ డొమైన్లోకి వెళ్లడంపై నెటిజన్లు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. శ్రీవారి వెబ్సైట్ను కూడా అమ్మేశారా అంటూ విరుచుకుపడ్డారు. అక్టోబర్కు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుపతి బాలాజీ .ap.gov.in ద్వారా టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గుతుండడం, టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి డిమాండ్ పెరిగింది. పైగా పెరటాసి మాసం కూడా కావడంతో దర్శన టికెట్ల కోసం భారీ స్థాయిలో భక్తులు ఎదురుచూస్తున్నారు. వీరంతా శుక్రవారం సైట్లోకి లాగిన్ అయ్యారు. తిరుపతి బాలాజీ .ap.gov.in లోకి ప్రవేశించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోసం ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే తిరుపతి బాలాజీ .geomart అనే వెబ్ డొమైన్ పేజ్కి వెళ్ళింది. దీంతో టీటీడీ వెబ్సైట్ని కూడా అంబానీకి అమ్మేశారా, టీటీడీకి జియోమార్ట్కు సంబంధమేంటి, టీటీడీ వెబ్సైట్ను అంబానీకి కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శించారు. సాధారణంగా ఆన్లైన్ కోటా టికెట్లు టీటీడీ వెబ్సైట్లోనే జారీ చేస్తారు. సర్వర్ సామర్థ్యం సరిపోకపోవడంతో ఉచిత సేవలందిస్తామని జియో ముందుకు రావడంతో దానికి కేటాయించినట్లు టీటీడీ చెప్తోంది. అయితే టీటీడీ వెబ్సైట్ నుంచి తిరుపతి బాలాజీ .geomart వెబ్సైట్కు రీడైరెక్ట్ చేసి టోకెన్లు ఇచ్చారు. జియోమార్ట్ కనిపించడంతోనే భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి. శ్రీవారి దర్శనాలు కూడా మార్ట్ ద్వారా అమ్మకం సరుకు అయిపోయిందా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం జియో అని మాత్రమే ఉంటే ఇంత దుమారం రేగేది కాదని, ఇప్పుడు లక్షలాది మందికి జియో మార్ట్ వెబ్సైట్ ఒక్కరోజులో పరిచయమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం 1 కోటి మందికి పైగా సైట్ను విజిట్ చేసినట్లు టీటీడీ ఉన్నతాధికారులు మీడియాకు చెప్పారు. ఏ వ్యాపార వెబ్సైట్కు అయినా ఒకేసారి ఇలా ప్రవాహంలా రావటం అరుదు. కోట్లు ఖర్చు పెట్టినా సాధ్యం కాని ప్రచారం జియోమార్ట్కి లభించిందనే వాదన వినిపిస్తోంది.